అదృష్టార్ వారి అదృష్ట రత్నం ధరించండి, మీ జీవితాన్ని మార్చుకోండి. వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. ఇప్పటికే వారాహి యాత్రతో ఉభయ గోదావరి జిల్లాల్లో ఫుల్ ఫోకస్ చేశారు పవన్ కళ్యాణ్. మరోవైపు వారాహిత్రి యాత్ర ఉత్తరాంధ్రలో ఈ మొదటి వారంలో మొదలు కాబోతుంది. మరోవైపు రాయలసీమలో వారాహి యాత్రపై పవన్ కళ్యాణ్ కానీ జనసేన వర్గాలు కానీ ఎలాంటి ఆలోచన చేస్తున్నాయి? అసలు రాయలసీమలో పార్టీ జనసేన పార్టీ క్యాడర్ కానీ నాయకులు కానీ ఎంత ఆశావహ దృక్పథంతో ఉన్నారో దానిపై మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కదిరి నుంచి భైరవ ప్రసాద్ గారు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్. నమస్తే అండి ప్రసాద్ గారు. నమస్తే సార్. సార్ నమస్తే సార్, మీకు మీ యజమానికి నమస్కారం. యా థ్యాంక్ యూ ప్రసాద్ గారు. జనసేన పార్టీ అనంతపురంలో ఎలా ఉంది? సార్ అనంతపురం జిల్లాలో జనసేన పార్టీ బలోపేతం అవుతూ ఉంది. అలాగే మా కదిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున మేము ఒక ఎంపీటీసీని కూడా గెలిచాం సార్. రాయలసీమలోనే ఒక ఎంపీటీసీ గెలిచిన నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది కదిరి నియోజకవర్గం. అంటే ఎట్లా అండి గెలుపెట్లా సాధ్యమైంది? అది మా టీం వర్క్. ఇక్కడ ఉన్న పార్టీ క్యాడరు, ఇక్కడ ఉన్న బలము, తర్వాత మా అధ్యక్షుడి మీద ఉన్న అభిమాన బలంతోనే ఇది సాధ్యమైంది. అలాగే రెండు ఎంపీటీసీలలో 60-70 ఓట్స్తో ఓడిపోయినాం సార్. కాబట్టి మా జనసేన బలం ఏందో మీకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే టీడీపీ గెలిచింది మా కదిరి నియోజకవర్గంలో 4 ఎంపీటీసీలు సార్. మేము ఎటువంటి డబ్బు పంచకుండా ఏమి చేయకుండా మద్యము ప్రలోభాలు పెట్టకుండా కేవలం మాకున్న అనుభవంతోనే, మాకు పెద్దగా రాజకీయ అనుభవం కూడా లేదు, అలాంటి అనుభవంతోనే 1 ఎంపీటీసీ గెలిచాం. 2 ఎంపీటీసీల్లో 60-70 ఓట్స్తో ఓడిపోయాం సార్. ఓకే అండి. ఎంపీటీసీ గెలవడం అంటే స్థానికంగా క్యాడర్ ఎంత బలంగా ఉందో కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే స్థానికంగా బలంగా ఉన్నప్పుడు మాత్రమే ఇట్లాంటి ఫలితాలు వస్తూ ఉంటాయండి. ప్రత్యేకించి క్యాడర్ నుంచి కానీ కార్యకర్తల నుంచి కానీ ఎట్లాంటి రెస్పాన్స్ ఉందండి? మా కదిరి నియోజకవర్గం వరకు క్యాడర్ అయితే బలంగానే ఉంది. ప్రతి ఒక్క గ్రామంలో మా క్యాడర్ ఉంది, ప్రతి ఒక్క బూత్లో మా క్యాడర్ ఉంది సార్. ఇప్పుడు అనంతపురం జిల్లా కానీ ప్రత్యేకించి రాయలసీమ జిల్లాలపైన మీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఫోకస్ సరిపోయినంత ఉందా అండి? తప్పకుండా సార్, ఎందుకంటే అనంతపురం జిల్లాకు ఓడిపోయిన తర్వాత కూడా 2019 ఎలక్షన్ తర్వాత కూడా దాదాపు 4 times వచ్చాడు సార్ మా జిల్లాకు. తర్వాత రైతు భరోసా యాత్ర మా జిల్లా నుంచే స్టార్ట్ చేశాడు, ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి రైతు భరోసా యాత్ర. తర్వాత రోడ్ల మీద మా జిల్లా నుంచే ఒకటి రాజమండ్రి దగ్గర పెడితే, రెండోది వచ్చి అదే రోజు గాంధీ జయంతి రోజు మా అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచే స్టార్ట్ చేశాడు. కాబట్టి మా అధ్యక్షుడు అనంతపురం జిల్లా మీద, ఉమ్మడి అనంతపురం జిల్లా మీద ప్రత్యేకమైన ఫోకస్ ఉంది సార్ మా అధ్యక్షుడు గారు. ఎందుకంటే ఇక్కడ బలమైన క్యాడర్ ఉంది, బలంగా ఆ రెండు పార్టీలతో ఢీకొనే క్యాడర్ అయితే మాకు ఉంది సార్. అట్లాగే చెప్పండి, ఇప్పుడు అనంతపురం జిల్లా అంటే అట్లాగే రాయలసీమ జిల్లాలు అంటే సీనియర్ రాజకీయ నాయకులు ఉంటారు, ఉద్దండులు ఉంటారు కదండి. మీ అధ్యక్షుడి బలము అట్లాగే పార్టీ బలం మాత్రమే కాదు, అక్కడ లోకల్గా ఉన్న లీడర్ నాయకుడి బలం కూడా ఇంపార్టెంటే. ఆ దిశలో జనసేన నాయకులు అందరూ స్ట్రాంగ్గా ఉన్నారనుకోవచ్చా సార్? మా పక్క ఇంతకుముందు అందరూ అనుకునేవారు యువత మహిళలు మాత్రమే పార్టీలో ఉన్నారు అని, కానీ ఇప్పుడు పెద్దవారు కూడా మా పార్టీ వైపు ఆకర్షితులవుతూ మా పార్టీ పట్ల అభిమానం చూరగొంటున్నారు సార్, మా పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారు. దానికి ఉదాహరణే మేము మా ఎంపీటీసీ గెలచడం కూడా. మీ అధినాయకుడి నుంచి ఎట్లాంటి ఆదేశాలు వచ్చాయండి ఎంపీటీసీ గెలుపు తర్వాత కానీ తక్కువ మెజారిటీతో 2 సీట్లు ఓడిపోయినా కూడా? మా ఫుల్ సపోర్ట్ ఉంది సార్, మా అధ్యక్షుడి నుంచి మాకు ఫుల్ సపోర్ట్ ఉంది. మేము ప్రాంత లోకల్గా ఉండే సమస్యల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం, ఎందుకంటే ఆ రెండు పార్టీలలో జరగని అభివృద్ధి గురించి కానీ వాళ్ళు చేయని పనుల గురించి కానీ మేమైతే లోకల్గా ఎత్తి చూపిస్తున్నాం సార్. మొన్న కూడా రాజు ఈ జగనన్న కాలనీలు అని చెప్పి
నవరత్నాల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు జగనన్న కాలనీలలో అన్ని అభివృద్ధి చేశాం, అన్ని ఇళ్లు కట్టించాం అని చెప్పినందుకు ఇప్పటికి రెండు సార్లు జగనన్న కాలనీలను సందర్శించడం జరిగింది. అక్కడ ఎటువంటి అభివృద్ధి లేని కూడా ఎత్తి చూపుతున్నాం. అలాగే మా ప్రాంతానికి ఎటువంటి పరిశ్రమలు కూడా రెండు పార్టీలలో లేదు, అవన్నీ ఎత్తి చూపిస్తున్నాం సార్. సార్ చివరిగా ఒక్కటి చెప్పండి ప్రసాద్ గారు, రాయలసీమ జిల్లాలంటే కరువు కాటకాలు కానీ లేకపోతే వలసలు కానీ ఉంటూ ఉంటాయి. ఒకవేళ జనసేన వస్తే వీటన్నిటినీ తగ్గిస్తాము అని అట్లా ఏమైనా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉందా అండి? తప్పకుండా సార్. ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఏ ప్రాంతంలో పండే పంటలు అక్కడే అక్కడికి అనుకూలంగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం. అలాగే నిరుద్యోగ యువత ఇతర ప్రాంతాలకు వలసపోకుండా ఇక్కడే అన్ని పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం. మా అధ్యక్షుడు ప్రకటించినట్లు ప్రతి ఒక్కరికి 10 లక్షల రూపాయలు, ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో వాళ్ళకి 10 లక్షల రూపాయలు పరిశ్రమ పెట్టుకునే దానికి ఆ లోన్ కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి మా అధ్యక్షుడు చెప్పాడు. అలాగే రైతులకు కూడా సబ్సిడీ లోన్లు, రైతాంగం వ్యవసాయం మీద మక్కువ చూపేలాగా అన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి మా అధ్యక్షుడు గతంలోనే చెప్పి ఉన్నాడు, ముందు ముందు కూడా చెప్తున్నారు. తర్వాత మా రాయలసీమకు వనరులు అయితే కొరత లేదు, ఎందుకంటే మైనింగ్ అంతా రాయలసీమలోనే ఉంది. మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మైనింగ్ వల్లనే పైకి వచ్చాడు అని చెప్పి అందరికీ తెలుసు. కాబట్టి మైనింగ్ ఏమాత్రం కొరత లేదు. గాలి జనార్దన్ రైట్ సార్, ప్రసాద్ గారు ప్లీజ్. రైట్ సార్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు.